షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అనపర్తి గర్ల్స్ హై స్కూల్ వద్ద విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్య నారాయణరెడ్డి పంపిణీ చేశారు. రామవరం పిహెచ్సి వైద్య అధికారిని మీనాక్షి కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం మరియు చేతులను శుభ్రంగా కడగకుండా ఆహారం తీసుకోవడం ద్వారా నులిపురుగులు కడుపులోకి చేరి రక్తాన్ని పీలుస్తుంటాయని, వీటి వల్ల పిల్లల్లో రక్తహీనత వస్తుందని, కాబట్టి అందరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సబ్బళ్ళ కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సత్తి వెంకటరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి సత్తిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు, పలువురు ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఏ రకమైన పురుగులు పడతలేదు కదా, నాకంత బాగానే ఉండదు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మాకంటే కనిపించకుండానా, అదేవిధంగా పేగుల్లో కూడా పేగులు పట్టుకుని కూడా ఉంటే తప్పనిసరిగా ఆల్బెండజోల్ ఒకసారి కోర్స్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ నునుకుండు వల్ల ఏంటంటే ముఖ్యంగా మనిషిలో బ్లడ్ కూడా విప్పి చేస్తే రక్తహీనతకు కారణాలు అది కూడా ఒక కారణం. అంతేకాకుండా మనం సరైన శుభ్రత పాటించకపోయినా కూడా ఇవన్నీ కూడా అంటే టాయిలెట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మరి మనం బయట వెజిటబుల్స్ తీసుకుంటాం, అన్నీ కూడా ఎక్కడికక్కడే శుభ్రంగా మనం వెజిటబుల్స్ ఈ శుభ్రంగా కొనుక్కోవాలి. అదేవిధంగా టాయిలెట్స్ వచ్చిన తర్వాత కూడా తప్పనిసరిగా సోప్ వాటర్తో తర్వాత కూడా హ్యాండ్ సరిగా కూడా క్లీన్ తీసుకోవాలి. జాగ్రత్తలు ఎంత తీసుకున్నా కూడా మన ఇండియా లాంటి కంట్రీలో ఇంకా దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. కాకరిగా ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంతేకాకుండా మామూలుగా అయితే మరి కొనుక్కు వేసుకోవాలంటే సామాన్యులు మరి అంత శ్రద్ధ చూపించాలని ఉద్దేశించుంటే ప్రభుత్వం వారు ఇది ఒక మాస్ క్యాంపెయినింగ్ లాగా మరి ప్రవేశపెట్టి మొత్తం స్కూల్స్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా అంగన్వాడీ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఒకేసారి పల్స్ పోలియో అయ్యే ఇది కూడా మరి క్యాంపెయిన్ చేస్తూ దీని మరి వేలాది కోట్ల రూపాయలు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెచ్చిస్తూ ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం గురించే అంటే కేంద్ర ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ఈ ప్రోగ్రాంలో తప్పనిసరిగా అందరూ కూడా పాల్గొనడమే కాకుండా ముఖ్యంగా ఈ పిల్లలు తప్పనిసరిగా ఈ ట్యాబ్లెట్ తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం తెలియజేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు నవలాలమ్మా రమ్మనండి అమ్మ ఇంకో తర్వాత లేదమ్మా చెప్తుంది.